ఎప్పుడైనా ఎవరితో అయినా ఫైటింగ్ పెట్టుకున్న సిచ్యువేషన్స్ గొడవల్లో దూరని ఉన్నాయా? బేసిక్గా మనకి కట్అవుట్కే కామన్ కదా అన్నీ. మిమ్మల్ని నమ్ముకుని గొడవకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు మా ఊర్లో అయితే, అదే చేస్తారు ఎందుకుంటారు. సో అలా మీరున్న గొడవ ఏమన్నా ఉందా? గొడవలు ఎందుకు జరిగే కామన్? అది మన ప్రాసెస్. అది మనం ఎంతో మంచిగా ఉండాలనుకున్నా అవతల కూడా ఏదో విధంగా కెలుకుతూనే ఉంటాడు. అలాంటి పొజిషన్ మిమ్మల్ని పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళ పెద్ద ఫైట్ ఏంటి మీకు గుర్తున్నది? నాకు రెస్టారెంట్ ఉండే. సో రెస్టారెంట్ 2013-14 లో రెస్టారెంట్ టైంలో మంచి రెస్టారెంట్, టేస్టీ పారడైజ్ రెస్టారెంట్. ఓకే, ఎక్కడ సార్? నోయి కాలనీ, మణికొండ. ఓకే, మణికొండ. దానికి ఆ రెస్టారెంట్ పెట్టినప్పుడు అక్కడ నేబర్ ఉంటుండే ఒక ఫీమేల్. ఓకే. అయ్యో, హెరాస్మెంట్ అండి. మామూలు హెరాస్మెంట్ కాదు, సౌండ్ రావద్దు, సౌండ్ వస్తే అరవడము, పిచ్చి పిచ్చి పూతులు. ఇక పేషెన్స్ అవుట్ అయిపోయింది. ఏమన్నా గానీ ఏం చేస్తాం, మంచిగా వర్కౌట్ టైము, షూటింగ్కి వెళ్ళే టైము, అరవడం అరవడం అరవడము. అది స్టేషన్ వరకు వెళ్ళిపోయింది. మీలోంచప్పుడు మీ ఫాదర్ క్యారెక్టర్ బయటకు వచ్చింది. సో ఆ మూమెంట్ లో కూడా ఆ నేబర్ మాటలు విన్నారు పోలీస్ వాళ్ళు. వినేసి నాకు వచ్చి పిలిచి వార్నింగ్ ఇవ్వడము, ఇంకోసారి జరిగితే స్టే. అప్పుడు మీరు అడ్వకేట్ ఏసీపీ వరకు వెళ్ళిపోవడం, వాళ్ళు వచ్చి నన్ను వార్నింగ్ ఇవ్వడం అండ్ ఆల్. నాకు అప్పటి నుంచి కూడా కట్అవుట్స్ పెట్టుకోవడం, హడావిడి చేయడం ఉంటుండే. సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద పోస్టర్ ఉండే. సో పోలీస్ వాళ్ళు నా మీద నెగిటివిటీ వచ్చేస్తుంది. అంటే అంటారు కదా, కొంతమంది లుక్ ని చూసి డిసైడ్ అయిపోవాలంటే ఇంక మిమ్మల్ని చూస్తే ఈ సెటిల్మెంట్ క్యాండిడేట్. కర్మలాగా. సరే, ఇట్స్ ఓకే. సో ఆ సిచ్యువేషన్ అనేది బ్యాడ్ సిచ్యువేషన్ జరిగింది అంతే. దట్ ఇస్